హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గంటవారి కోడలు. నేను మీ రేఖ అండి. మేము హైదరాబాద్ నుండి మాల్దీవ్స్కి బయలుదేరి వెళ్తున్నాం ఫ్లైట్లో. ఇప్పుడే మాల్దీవ్స్లో ల్యాండ్ అయ్యాము. అక్కడ కాఫీ, అది వాళ్ళు కాఫీ అడిగితే ఇది ఇచ్చారు, ఇలా హార్ట్ షేప్ వేసి ఇచ్చారనమాట. ఇక్కడ నుండి మళ్ళీ మేము గ్యాన్ అనే ఎయిర్పోర్ట్కి, అంటే వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ నుండి అక్కడికి వెళ్ళాలి. అందులో గ్యాన్కి కూడా వచ్చేసాము. అక్కడ నుండి ఒక 2 అవర్స్ చేపర్ ఫ్లైట్లో వచ్చామన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ బోట్ ఎక్కాలి. అది సౌత్ పామ్ రిసార్ట్స్ కానీ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఇక్కడ నుండి. ఇదిగోండి స్పీడ్ బోట్ ఇది. దీనిలో నైట్ అయిపోయింది మేము వచ్చేటప్పటికి. స్పీడ్ బోట్లో మళ్ళీ ఇక్కడ నుండి ఒక 1/2 అవర్ పడుతుంది గ్యాన్ నుండి. ఇది స్పీడ్ బోట్ నైట్లో తీసుకొని వెళ్తూ ఉన్నారు అన్నమాట. స్పీడ్ బోట్లో చాలా బాగుండాలి జర్నీ అదంతా. కాకపోతే లేట్ నైట్ అయిపోయింది, కొంచెం సల్టరీగా ఉంది, చిక్కా కనిపించింది. కాకపోతే జర్నీ అంతా బాగా జరిగింది. నైట్లో వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంది కదా వ్యూ. ఇక్కడ నుండి వాళ్ళకి మరి అది దారి ఎలా తెలుస్తుందో చీకట్లో మనకు తెలియదు, కానీ వాళ్ళు అయితే కరెక్ట్గా తీసుకెళ్తున్నారు. మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు బోట్లో. ఎక్కిన వాళ్ళు 10 మంది కాకేమో ఉన్నారు. 10 మెంబర్స్ అట్లా ఎక్కించి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ ఫ్లైట్స్ వచ్చినప్పుడంతా ఈ బోట్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇంకా రిసెప్షన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. వాక్వే ఇది. ఇక్కడ స్పీడ్ బోట్ దిగి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి రిసెప్షన్ దగ్గరికి. అక్కడికి వెళ్తే వాళ్ళు రూమ్స్ అవి మనకు ఏ రూమ్ మన పేరు మీద ఏ రూమ్ బుక్ అయిందో అవి అలాట్ చేస్తూ ఉంటారు అన్నమాట. కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి నాప్కిన్స్ అవి ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు. బయలుదేరి వెళ్తూ ఉన్నాము రిసెప్షన్ దగ్గరికి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు కూర్చోబెట్టి మనకు రూమ్స్ అవి అలాట్ చేస్తారన్నమాట. సౌత్ పామ్ రిసార్ట్ అని ఉంటాడు. వచ్చాము ఇక్కడికి. నైట్ 1 అయిపోయిందండి టైం మేము వచ్చేటప్పటికి. చాలా చీకటి అయిపోయింది. వాళ్ళు మన పేరు మీద ఏ రూమ్ బుక్ అయింది అన్నది చూసి ఇక్కడ రూమ్ అలాట్ చేశారు. రూమ్కి వచ్చామండి. రూమ్లో కూడా మనకు ఫ్రూట్స్, తర్వాత మనకు డిన్నర్కి అరేంజ్ చేసి పెట్టారు. శాండ్విచ్లు అవి పెట్టేశారు. నేను రూమ్ ఫోటో మీకు అందరికి చూపించాలని వీడియో తీస్తూ ఉన్నాను. ఇదొక బెడ్ తర్వాత కింగ్ సైజ్ బెడ్ ఒకటి ఇచ్చారు. ఇది సింగిల్ బెడ్ అన్నమాట. ఇంకా ఇటు సైడ్ డబుల్ బెడ్ అవి ఇచ్చారు. ఇటు బ్యాక్ సైడ్ ఇది డోర్ తీస్తే బ్యాక్ సైడ్ బీచ్ చైర్స్ అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు వేస్తే బీచ్ అన్నమాట. పొద్దున తీసాను, రికార్డ్ చేసాను అనమాట. నైట్ చీకట్లో మనకు అలసిపోయి ఉండాలి కాబట్టి. బీచ్ రూమ్ నుండి ఒక 10 అడుగులే, చాలా బాగుంటుంది బీచ్ అయితే. ఇక్కడ మా వారు మార్నింగ్ స్నానం చేస్తూ ఉన్నారు బీచ్లో. సూర్యోదయం అవుతూ ఉంది. ఇంకా శాండ్ వైట్ శాండ్ ఉంటుందండి ఇక్కడ మొత్తం బీచ్ల్లో. అంతా గవ్వలు అవన్నీ కూడా బాగా దొరుకుతాయి మనకు. గోమతి చక్రాలు అంటారు కదా అలాంటివి ఉన్నాయి. గవ్వలు, శంకులు,
అవన్నీ కూడా కనిపించాయి నాకు. ఇంకా ఈరోజే వచ్చాం కాబట్టి తర్వాత సాయంత్రం అట్లా చూసి కలెక్ట్ చేస్తాను వాటిని. ఇది వాటర్ ఎంత కలర్ఫుల్గా ఎంత ప్లెయిన్గా చాలా బాగుంది కదా. బైక్ ఏం డ్రైవింగ్ అంటారు అది, బైక్ లాగా ఉంటుంది, స్పీడ్గా వెళ్తూ ఉంటుంది అన్నమాట వాటర్లో. దాని పేరు ఏమంటారు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అట్లా కూడా రైడ్స్ వెళ్ళచ్చు. మేమున్న రూమ్ చాలా అంటే ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ మా వారు రిలాక్స్ అవుతూ ఉన్నారు. వాతావరణం అదే కొంచెం అప్పటికప్పుడే ఎండ వస్తుంది, అప్పటికప్పుడే వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాలేదు, అలసిపోయింది. లంచ్కి వచ్చాము డైరెక్ట్గా. లంచ్లో ఇలా తందూరి చికెన్ అది పెట్టారు, సాంబార్ రైస్ పెట్టారు. అన్ని వెరైటీస్ చాలానే ఉండాలి కానీ మేమే ఏవో కొద్ది కొద్దిగా తినేసి ఇంకా ఇక్కడ లంచ్ చేసేసి రెస్టారెంట్ బయటకు వస్తే ఎండ చాలా ఉందండి. సల్టరీ ఉంది. ఇది ఇక్కడ వరకే వీడియో చేసాము. ఇది మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 వీడియో వస్తుంది. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మాల్దీవ్స్వే ఉన్నాయి, అవన్నీ కూడా పెడతామండి. ఓకేనండి, బాయ్.